అందరికీ నమస్తే అండి. రాజధాని వికేంద్రీకరణ అంటే అమరావతి రాజధానిని కాకుండా మూడు రాజధానులు చేయాలి అనే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆ చట్టం మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణలో రోజువారీ విచారణలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలే వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు పెట్టింది. రాజధానుల్ని ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలి, అభివృద్ధి అనేది ఉండాలి అనే పేరు పెట్టి ఆ రెండు బిల్లులు తీసుకువచ్చింది. అయితే దీనిలో చట్టబద్ధత ఎంత ఉంది, మేము రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పం, చట్టబద్ధత ఉందా లేదా అనేది మాత్రమే చెప్తామని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు చెప్పారు. అయితే ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రతిరోజు చీఫ్ జస్టిస్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి, ప్రభుత్వ వాదనలకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. సో మరోవైపు అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఇంటర్నల్గా కానీ లేదా బయట ఎక్స్టర్నల్గా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అమరావతికి అనుకూలంగానే తీర్పు రాబోతోంది, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను హైకోర్టు కొట్టేస్తోంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాబోతోంది అని చాలా కాన్ఫిడెంట్గా ఈ వర్గాలు ఉన్నాయి. సో మొదటి రోజు ఏమన్నారు చీఫ్ జస్టిస్ గారు? అమరావతి రాజధానికి సంబంధించి ఇద్దరు, ఎవరైతే త్రిసభ్య ధర్మాసనంలో ముగ్గురు ఉన్నారో అందులో ఇద్దరు ఆల్రెడీ అమరావతిలో భూములు లబ్ధి పొందున్నారు కాబట్టి ధర్మాసనంలో వాళ్ళిద్దరిని మార్చాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరితే సీజే తిరస్కరించారు. ఎవరున్నా ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడైనా భూములు ఉండొచ్చు అని. రెండో రోజు రాజధాని అమరావతి ప్రాంత రైతులదే కాదు, రాష్ట్రం మొత్తానిది, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళదే దేశం కాదు, అందరిది ఈ దేశం అని చెప్పారు. అంటే ఇది కూడా సానుకూలంగా ఉన్నట్టు. మూడో రోజు కూడా రాజధాని విషయంలో చట్టబద్ధత లోపించిందేమో పరిశీలిస్తున్నాము, చట్టబద్ధత గురించి మాత్రమే మేము తీర్పు చెప్తాము, రాజధాని ఎక్కడ ఉంటుందనేది మేము డిసైడ్ చేయము అని చెప్పారు. సో ఇక్కడ ఒకే రాజధాని అనే అంశానికి అనుకూలంగా ఉన్నట్టు. సో ఇవన్నీ చూసుకుంటే వైసీపీలో ఒక అంతర్గతంగా భయం మొదలైంది. అందుకే రాజకీయంగా వైసీపీ భవిష్యత్తు నిర్ణయించేది ఈ మూడు రాజధానుల అంశమే. ఒకవేళ హైకోర్టు వైసీపీకి అనుకూలంగా తీర్పిచ్చింది అనుకోండి, వాళ్ళు అనుకుంటున్నట్టు విశాఖపట్నానికి రాజధాని తరలిస్తారు, పరిపాలన మొదలు పెడతారు, విపరీతంగా జోష్గా ఉంటుంది, ఎస్ అనుకున్నది సాధించామనే సంతోషం ఉంటుంది. ఇప్పుడు హైకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ఈ చట్టాలను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారు కూడా. ప్రభుత్వానికి ఎన్నో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కదా, అందులో కొన్ని గుడ్డిగా వాదిస్తున్నారు, కొన్ని కరెక్ట్గా వాదిస్తున్నారు, 90% కేసులు కోల్పోతున్నారు, ఓడిపోతున్నారు, కొన్ని మాత్రం వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అయితే ఖాయం. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకి వెళ్తుంది, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే రాజధాని ప్రాంత రైతులే సుప్రీంకోర్టుకు వెళ్తారు, అంటే ఢిల్లీకి వెళ్తుంది బంతి, అక్కడ వరకు ఖాయం. 90% ఇప్పుడు మనకు జరుగుతున్న వ్యవహారం, ఆ వ్యాఖ్యలు అన్నీ చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు రాబోతోంది అని 90% చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సుప్రీంకోర్టుకు కేసు వెళ్తే ఎవరిని నమ్ముకోవాలి, ఏ వ్యవస్థ ద్వారా వెళ్ళాలి అనేది ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలి, రాజకీయంగా బీజేపీకి అవసరమైతే ఎంతో కొంత లబ్ధి చేకూర్చి, వాళ్ళకి ఆల్రెడీ రాజ్యసభలో మద్దతు ఇస్తున్నారు, రాజ్యసభలో బేషరతుగా బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకి కూడా వైసీపీ మద్దతు ఇస్తుంది, అలాగే ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అడగట్లేదు, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గోల చేసిన ప్రత్యేక హోదాని ఎన్నికల తర్వాత మర్చిపోయారు కదా, పోలవరం కోసం నిధులు అడగట్లేదు, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీని ఎటువంటి ఒత్తిడి చేయట్లేదు, అలా ఏ రకంగానూ బీజేపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టట్లా, రాజకీయంగా బీజేపీ ఎదగడానికి కొంత స్కోప్ ఇస్తున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకే మూడు రాజధానుల విషయంలో మాకు సహకరించండి అని ఏకైక షరతు కావచ్చు, కోరిక కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు వైసీపీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కేంద్రానికి వెళ్ళబోతోంది, ఆల్రెడీ వెళ్ళింది. మరి దీని మీద కేంద్రం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది? ఒకవేళ కేంద్రం అంగీకరించినా సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా, కేంద్రం అంతగా మేనేజ్ చేయగలదా అనేవి కూడా కీలకమైన అంశాలే. సో మొత్తానికి బంతి అయితే ఢిల్లీకి వెళ్ళబోతోంది, బీజేపీ చేతిలోకి వెళ్ళబోతోంది అనేది మాత్రం మనం ఫిక్స్, అదే నేను ఇప్పుడు చెప్పబోయే ఉద్దేశం కూడా. సో ఇటువంటి కీలకమైన కంటెంట్ కోసం, విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి
మన వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.